वेलकम टू ई न्यूज नेन राधा मुद्गा एयरलाइंस गत ప్రభుత్వాల హయాంలో సర్పంచులకు ఎన్నో ఇబ్బందులు ఇప్పుడు సర్పంచులకు ఎలాంటి ఇబ్బందులు లేవన్నారు కేసీఆర్ పవన్ కళ్యాణ్ పర్యటన ఎఫెక్ట్ ధవళేశ్వరం ప్రాజెక్టు పై శర వేగంగా మరమ్మతు చర్చల కోసం అమెరికా ఆహ్వానాన్ని తిరస్కరించిన కిమ్ దక్షిణ కొరియాతో త్వరలోనే చర్చలు ప్రారంభిస్తాయి ఏపీ ప్రభుత్వ సలహాదారుగా నోరి నియామకం రెండేళ్ల పాటు ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న డాక్టర్ నోరి వైజాగ్ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ జీవి విజయవాడ నుండి వైజాగ్ వెళ్తూ మార్గమధ్యలో ఏలూరు విచ్చేసే శ్రీ బొద్దాని శ్రీనివాస్ గారి ఇంటికి రావడం జరిగింది ఏలూరు స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ శ్రీమతి బొద్దాని అగ్ర సతీష్ చంద్ర శ్రీ బొద్దాని శ్రీనివాస్ ఆహ్వానించి పూలమాలతో శ్రీ జీవిని సత్కరించి మర్యాద పూర్వకంగా కలవడం జరిగింది अंदर की नमस्कार रोजना मन मुख्य अतिथि किंद मन वैजाग् स्मार्ट सिटी चेयरमैन जीवी गारू राव जी एलूर की आये चला हार्टली वेलकम चुप्तना रानुन्न रोजुल्लो एलूर वैजाग् लागने एलूर डेवलप चेयरानिकी सर चला कृषि चेस्तानु चेप्पेसि चेप्पडं जरिगिंदी दानिकी चला थैंक यू चेप्पुकुंटुन्नाम सर की इलागे मुंदुकु वेल्लालनि मंचि मंचि पदवुलु తీసుకోనీ మంచి డెవలప్‌మెంట్ చేయాలని ఏపీ మొత్తాన్ని కూడా ముందుకు నడిపించాలని స్మార్ట్ సిటీ కింద ఒక నాట్ ఓన్లీ వైజాగ్ ఏలూరుని కూడా దృష్టి ఉంచాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను థాంక్యూ రాయవర మండలం పసలపూడి గ్రామంలో గురువారం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఆరోగ్య పోషకాహార మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి మండపేట మార్కెటింగ్ చైర్మన్ వనజాక్షి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో 10 మంది గర్భిణీలకు శ్రీమంతం చేశారు ఇద్దరు పిల్లలకు అన్నప్రాసన చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి నల్లమిల్లి మంగతాయారు గ్రామ సర్పంచ్ కడలి పద్మావతి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పోతం శెట్టి సాయి మోహన్ రెడ్డి సహకార సంఘ అధ్యక్షులు చింతా రామోహన్ రెడ్డి చింతా సుబ్బారెడ్డి లోలల సర్పంచ్ చాట్ రాతి జానకి రామ్ ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎర్రమ్మ అన్ని గ్రామాల ఎంపీటీసీలు గ్రామ సర్పంచ్లు తదితరులు పాల్గొన్నారు మన మేడం గారు చెప్పినట్టు సరియైన విధంగా క్షేమంగా ఉండాలంటే పోషకాహారం చూసుకుని ఆమె చెప్పిన ప్రకారంగా ప్రభుత్వం ఏ రకమైన పోషకాహారం అందిస్తుందో కూడా ఆమె మరీ చెప్పారు ఆమె చూసుకుని తల్లి బిడ్డ క్షేమంగా ఉండాలని మీకు కోరుకుంటున్నాను ఈ సినిమాతో మా మండలం అంతా కూడా ఇక్కడ జరుపుకుంటూ చాలా ఆనందంగా ఉంది తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కురిసిన కొద్దిపాటి వర్షానికి కాకినాడ హైటెక్ బస్ షెల్టర్ సమీపంలో చెరువులను తలపిస్తున్నది కొద్దిపాటి వర్షానికి ఎలా జరుగుతుంది తుఫాన్ వస్తే పరిస్థితి ఏంటి మీ ఊహలకే వదిలేస్తున్నాం ప్రయాణికులు వాపోతున్నారు
చెన్నైలోని ఇంటర్నేషనల్ తమిళ యూనివర్సిటీ యుఎస్ఏ నుంచి డాక్టరేట్ను అందుకుంటున్న శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ ఎండి తాడివలస దేవరాజు గారికి సన్మాన కార్యక్రమం చేసిన ఎంజీ రెడ్డి, యువసేన పులి శివనాగరాజు, మందపాటి ప్రేమ్చంద్, విక్రమ్ కుమార్, శివయ్య, దుబ్బకూటి బలరాం మరియు కిరణ్ కుమార్ నాయుడు సేవలు అందిస్తూ ఎంతో మంది ప్రాణాలు కాపాడిన ప్రాణదాత డాక్టర్ తాడివలస దేవరాజు గారు ఈరోజు సన్మాన కార్యక్రమం చేసుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. ఈ హాస్పిటల్ ద్వారానే కాకుండా బయట కరోనా కష్టకాలంలో చాలామందికి, నిరుపేదలకి, తిండి లేని వాళ్ళకి, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళడానికి కూడా కష్టకాలంలో వాళ్ళందరినీ చాలామందిని ఆదుకొని ఈరోజు అతని యొక్క సేవలు గుర్తించి తమిళ యూనివర్సిటీ వారు డాక్టరేట్ అవార్డు ఇవ్వడం చాలా సంతోషంగా ఫీల్ అవుతూ, ఇంకా ఇదే కాకుండా మున్ముందు మరింత ఉన్నత శిఖరాలకు ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ విజయనగరం జిల్లా పార్వతీపురం డివిజన్ పరిధిలో సీతానగరం మండలం కొత్తవలస డ్యాంలో ప్రమాదపు అంచున ఉన్న ప్రజల రాకపోకల వలన ట్రాక్టర్ డ్యాం నుంచి కింద పడిపోయే ప్రమాదం ఉందని, చుట్టుపక్కల ఉన్న గ్రామాల నుంచి రాకపోకలు జరుగుతున్నాయి, అధికారులు చర్యలు తీసుకుంటే మంచిదని ప్రజలు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. నాను పుట్టిన ముందు నుంచి ఇది ఇక్కడ ఉంటూనే ఉంది. నాకు ఇప్పుడు 46 సంవత్సరాలు అవుతున్నాయి. ఇంతవరకు కూడా ఏ ప్రభుత్వం అనుకోవడం, ఏ ఒక్క నాయకులు కూడా వచ్చి చూసేటమే తప్పితే, ఇక్కడ ఈ ఊరు ప్రజలు ఈ ఊరు నుంచి మరొక 9 గ్రామాలు 10 గ్రామాల వరకు ఇలాగా ఇదే తోవని నడుచుకుని వెళ్ళాల్సిన పరిస్థితి కనపడుతున్నాయి. ఎందుకంటే ఇలా వెళ్ళడానికి సీతనగర్ వెళ్ళాలన్నా, మక్కు వెళ్ళాలన్నా దగ్గరగా ఉన్నందువలన ప్రతి ఒక్కరు కూడా భయంకరంగా ఉన్నా కూడా ప్రజలు నడవడం జరుగుతున్నది. అలాగే చిన్న చిన్న వాహనాలు వెళ్ళడం జరుగుతున్నాయి. అలాగే ప్రతి నెల 2 నెలలకు ఏదో ఒక ఇలాంటి ఇన్సిడెంట్లే జరుగుతున్నాయి. కానీ ఎవరు కూడా దీన్ని మాకు ఒక సేఫ్టీగా అటు వెళ్ళే అవకాశాలు కూడా ఏ నాయకులు కూడా చేయలేదు. కాబట్టి ఇది మేము మనవి చేస్తున్నాం. అలాగే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఆల్రెడీ ఇక్కడ 1-2 కిలోమీటర్లో ఒక బ్రిడ్జి నిర్మించడం జరిగింది, గత ప్రభుత్వంలో జరిగింది. అలాగే ఈ ప్రభుత్వంలో కూడా ఆ పని పూర్తి కాకుండా ఉంటుంది. అది 90% వరకు ఆ పనులు గత ప్రభుత్వంలోనే పూర్తయ్యి ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయిపోతున్నా కూడా ఒక్క కాజు వేస్తే ఈ ఇబ్బందులన్నీ మాకు ఉండవు, ఇలా వెళ్ళవలసిన అవసరం కూడా లేదండి. చుట్టుపక్కల 10 గ్రామాలు అతికించాము, ఇంకా 20 గ్రామాలు కూడా ఇలాగే వెళ్ళడము, ఇలాగే వెళ్ళకపోవచ్చు. సంవత్సరానికి 2 రోజులు 3 రోజులు చనిపోవడం కూడా జరుగుతుంది. తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడి మండలం సోమవరం గ్రామంలో ఎంపీటీసీ అడవాల వెంకటలక్ష్మి శ్రీను నివాసంలో కృతజ్ఞతా పర్యటనలో భాగంగా ఎంపీపీ తోట రవి, జెడ్పీటీసీ తోట సత్యవతమ్మ కుమారుడు, తోట గాంధీ, మండల పార్టీ అధ్యక్షుడు దోమాల గంగాధర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ తోట విష్ణుమూర్తి, రాష్ట్ర సీడ్స్ కార్పొరేషన్ డైరెక్టర్ ఇళ్ల అప్పారావు కాపులని ఘనంగా పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, తండ్రి రామస్వామి హాజరై సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం సోమవరంలో ఉన్న దుర్గమ్మ వెంకటేశ్వర స్వామి, సాయిబాబా ఆలయాలని సందర్శించి అర్చకుల వేద ఆశీర్వచనం తీసుకున్నారు. గ్రామానికి వచ్చిన నాయకులకి ఎంపీటీసీ అడబాల వెంకటలక్ష్మి శ్రీను, సూతి శ్రీను అల్పాహారం విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ తోటరవి మాట్లాడుతూ, సోమవరం గ్రామంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో విజయం సాధించడానికి సహకరించిన గ్రామ ప్రజలకి ధన్యవాదాలు తెలిపారు. సోమవరం గ్రామాన్ని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సహకారంతో అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతుల సీతారామలక్ష్మి, సొసైటీ చైర్మన్ చదలవాడ బాబీ, మాజీ సర్పంచ్ పెంటకోట నాగబాబు, మత్సా శ్రీను, పాటంశెట్టి కృష్ణమూర్తి, గొరకపూడి గోపీనాథ్, నీలగిరి చిట్టిబాబు, దోమల కృష్ణ జెర్జి తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ అధ్యక్ష పదవి ఇచ్చినందుకు జ్యోతి రామసాయి గారికి, మా ఎమ్మెల్యే గారు జ్యోతి చంటిబాబు గారికి ఎప్పుడు నేను సర్వదా ఎప్పుడు కృతజ్ఞత భావంతో ఉంటాను. ఎప్పటి నుంచో మాకు ఈ పదవి ఎవరు ఎప్పుడు ఇవ్వలేదు. మా తోటవారి గారికి మమ్మల్ని గుర్తించి మాకు ఈ ఎంపీపీ పదవి ఇచ్చినందుకు రామసాయి గారికి, చంటిబాబు గారికి నా ధన్యవాదాలు. అదేవిధంగా అన్ని గ్రామాల్లో కూడా అత్యధిక మెజార్టీతో మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఘన విజయం సాధించి పెట్టినందుకు అన్ని ఎంపీటీసీలు 16 ఎంపీటీసీలు మాకు ఇచ్చినందుకు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం.
మాజీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు ఆధ్వర్యంలో రైతు కోసం తెలుగుదేశం కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్న రైతులు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలోని పెద్ద చెరువు 26 సంవత్సరాలకు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారడం పట్ల బీబీపేట మండల కేంద్రం ప్రజలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గత 26 సంవత్సరాలుగా కళ్ళు కాయలు కాచేలా మా యొక్క బీబీపేట పెద్ద చెరువు ఎప్పుడు నిండుతుంది అని గత 26 సంవత్సరాలుగా ఎదురు చూశామని, ఇన్ని సంవత్సరాలకు మా యొక్క కళ నెరవేరిందని ఆనందం వ్యక్తం చేశారు. 7 ఓళ్ల సాగు భూమికి నీరందించే అటువంటి ఈ యొక్క పెద్ద చెరువు గత 26 సంవత్సరాలుగా గత కొన్ని సంవత్సరాల క్రితం పెద్ద చెరువు నింపడానికి ఎన్నో ప్రయత్నాలు చేశామని, నేటికి భగవంతుడు కనికరించి చెరువు పూర్తి స్థాయిలో నిండి అలుగు పారడం బీబీపేట ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని వారు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ యొక్క మత్తడి దొంగదాడిని చూడడానికి గ్రామ ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. తెలంగాణ జాతిపిత స్వాతంత్ర సమరయోధులు ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 106వ జయంతి వేడుకలను సోమవారం తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఎల్వైఆర్ రోడ్డులోని శ్రీ మార్కండేయ యువజన సంఘం ఆధ్వర్యంలో కొండ లక్ష్మణ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం గౌరవ అధ్యక్షుడు కందగంట్ల సోమశేఖర్, వన్న మోహన్, మార్కండేయ యువజన సంఘం అధ్యక్షుడు కూరపాటి జగన్లు మాట్లాడుతూ తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం తన మంత్రి పదవికి రాజీనామా చేయడంతో పాటు రాష్ట్రం వచ్చే వరకు ఎలాంటి పదవి చేపట్టనని ప్రతిజ్ఞ చేసి మాట మీద నిలబడిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ అని అన్నారు. 1948 రజాకార్లకు వ్యతిరేకంగా, 1952 ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం అనుకూలంగా పోరాడిన యోధుడు బాపూజీ అని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఉప సభాపతిగా పనిచేసి 1969 తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో జైలుకు వెళ్లాడని, మలిదశ తెలంగాణ ఉద్యమ సమయంలో 96 ఏళ్ల వయసులో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద 7 రోజులు నిరాహార దీక్ష చేసిన పోరాట యోధుడని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రధాన కార్యదర్శి రమాగాని వెంకటేశ్వర్లు, కోశాధికారి ఆడెపు స్వామి, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు విష్ణూరు రామచంద్రారెడ్డి రజాకర్ల తప్ప కడుతూ మరి కొన్ని గ్రామాలను తన ఆధీనంలో పెట్టుకుని ఇప్పుడు గోపాలపల్లి మున్సిపల్ చైర్పర్సన్ సెక్టర్ వెంకట, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి పెద్దలు, అదేవిధంగా గోపాలపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ పెద్దలు మేకల ఫోటో నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలోని బూత్పూర్ రిజర్వాయర్లో నేడు మత్స్యశాఖ మరియు మక్తల్ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం సబ్సిడీ అందించే 80mm 100mm సైజులు గల కట్ల, రోహు, మిగాల 3 రకాల చేపపిల్లలు, మొత్తం 7,80,000 చేపపిల్లలను రిజర్వాయర్లోకి వదలడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి ప్రభుత్వం ఉచితంగా చేపపిల్లల పంపిణీ చేస్తుందని, దీనిని మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని చేపల ఉత్పత్తిని పెంచుకుని గత 3 సంవత్సరాల మాదిరిగానే పెద్ద మొత్తంలో లాభాలు తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ గుప్తా, మార్కెట్ చైర్మన్ రాజేష్ గౌడ్, మత్స్యశాఖ అధికారులు డి సుజాత, ఏడీ నాగులు, బూత్పూర్ సర్పంచ్ కురువ హనుమంతు, రుద్ర సముద్రం సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, కో ఆప్షన్ నెంబర్ మార్కెట్ డైరెక్టర్ లింగమయ్య, మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు శేఖర్, సంఘం సభ్యులు ఫిషర్ అసిస్టెంట్స్ అనిల్, మాణిక్యప్ప తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం నుంచి
మళ్ళీ భూస్థులకు వేయించడం జరుగుతుంది అందరూ చేప పిల్లల్ని దీన్ని మంచి ఉత్పత్తి చేసి మంచి లాభాలు తెచ్చుకొని ఏ విధంగా అయితే పోయిన సంవత్సరం అటుపోయిన సంవత్సరం దాదాపు 3-4 సంవత్సరాలు చేసుకుంటున్నారు దాన్ని మంచిగా చేసుకొని ఇంకా ఎక్కువ లాభాలు తీసుకోవాలని మీ అందరూ కోరుకుంటున్నా మీకు ఎప్పుడు నీళ్ళు తక్కువ అయితే నాకు అప్పుడు చెప్పండి మీకు పంపింగ్ చేపిస్తాను మొన్న చేసినట్టు మళ్ళీ మొన్న 5 రోజులు మళ్ళీ పంపింగ్ చేపించిన తక్కువ పడుతుంది నీళ్ళు తక్కువ అంటే మనకు దేవుని దేవాలయం ఈసారి అయితే నీళ్ళకి కుదరలేదు మనకి ఎక్కడ కూడా ఇప్పుడు మనము మళ్ళీ ఒక నెల తర్వాత మళ్ళీ పంపింగ్ కూడా మళ్ళీ చేసుకున్నాం తక్కువనే కొద్ది ఇక ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఏ గేటు కానీ నీళ్ళ గేటు కానీ నీకు తెలియకుండా తెరిస్తే దయచేసి మూసేయండి మీరు వెనక్కి జరగకండి ఎవడన్నా వచ్చి మళ్ళీ మీతో పీకడతో మాకు చెప్పండి ఎందుకంటే పంట అనేది అన్ని ఒక్కసారి జరగాలి కొందరు ఏం చేస్తారంటే 1 నెల రోజులు వెనక్కి 1 నెల రోజులు 10 రోజులు వెనక్కి ముందర కేసుకొని వచ్చి మన తలకాయ తింటారు అట్లా కావద్దు వేసి అందరూ ఒక్కసారి వేసుకొని అందరూ ఒకసారి పని చేసుకోవాలి ఈ డ్యామ్ కింద అంటే ఇట్లనే నడవాలి లేకపోతే నడవదు మరి షెర్ల కింద అంటే నడుస్తుంది కానీ డ్యామ్ల కింద అట్లా నడవద్దు ఎందుకంటే పెద్ద ఎత్తు ఉంటుంది ఇది చిన్నగా ఉండదు దయచేసి ఇది చేసుకొని ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఇంకా మంచిగా ప్రభుత్వం మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు మీకు తీసుకొస్తూ ఉంది కేసీఆర్ గారు దయవల్ల కుటుంబ వారిగా మన కుటీర వారిగా కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలో సినీ తారలు సందడి చేశారు పట్టణంలోని ఎస్ఎస్ షాపింగ్ మాల్ 2వ వార్షికోత్సవ సందర్భంగా షాపింగ్ మాల్లో సెలబ్రేషన్స్ నిర్వహించారు వార్షికోత్సవం సందర్భంగా గత నెల రోజులుగా షాపింగ్ మాల్లో కొనుగోలుపై డ్రా నిర్వహించారు ఎస్ఎస్ మాల్ యజమాని శ్రీనివాసరావు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సినీ నటి హెబ్బా పటేల్ బిత్తిరి సత్తి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా షాపింగ్ మాల్ యజమాని శ్రీనివాసరావు సినీ నటి హెబ్బా పటేల్ మాట్లాడుతూ షాపింగ్ మాల్ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వార్షికోత్సవం నిర్వహించడం జరిగింది ప్రజలు ఆదర అభిమానంతో అతి తక్కువ రేట్లకు ఇవ్వడం జరుగుతోందని తెలిపారు ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డితో పాటు సినీ నటి హెబ్బా పటేల్ శివజ్యోతి బిత్తిరి సత్తి కార్తీక దీపం నటి ప్రేమి పాల్గొన్నారు ఈ సందర్భంగా మా కొంతమందికి మేము గిఫ్ట్స్ ఇవ్వడం జరిగింది అందులో లక్కీ డ్రాలో ఒక 10 మెంబర్స్ మేము పేరు ఇచ్చాము స్థాపించి సెకండ్ ఇయర్ యానివర్సరీ ఈరోజు జరుపుకున్నాం సెకండ్ ఇయర్ కంప్లీట్ చేసుకొని థర్డ్ ఇయర్లో సక్సెస్ఫుల్ అడుగుపెట్టినాము థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ శ్రీనివాస్ గారు ఎస్ఎస్ ఫ్యాషన్ మాల్స్ కి సెకండ్ యానివర్సరీకి హార్టియస్ట్ కాంగ్రాచులేషన్స్ టు యూ అండ్ యువర్ ఎంటైర్ ఫ్యామిలీ విషింగ్ యూ ఆల్ అ లాట్ మెనీ మోర్ థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ ఇట్స్ బిన్ అ ప్లెజర్ అండ్ జ్యోతి నైస్ మీటింగ్ యూ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ శ్రీ ఎం రవీంద్రనాథ్ బాబు ఐపీఎస్ గారికి వచ్చిన సమాచారం మేరకు 29/9/2021 వై రామవరం మండలం డొంకరాయి గ్రామంలోని పోలీస్ స్టేషన్ ఎదురుగా చింతూరు సబ్ డివిజనల్ ఏఎస్పీ శ్రీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారి పర్యవేక్షణలో చింతూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ జి యువకుమార్ డొంకరాయి సబ్ ఇన్స్పెక్టర్ జి వెంకటేశ్వరరావు మరియు వారి సిబ్బందితో చేపట్టిన వాహన తనిఖీలలో గంజాయి స్మగ్లింగ్కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది వీరి వద్ద నుండి 1050 కేజీల గంజాయి స్వాధీనం చేసుకోవడం జరిగింది మరియు వీరి రవాణాకు ఉపయోగించిన అశోక్ లేలాండ్ లారీ నెంబర్ RJ09GB8747 3 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది సదరు నిషేధిత గంజాయి బహిరంగ మార్కెట్ విలువ 31,50,000 ఉంటుందని తెలిపారు పెద్దవడుగురు మండలంలో నాటు స్థావరాలపై మెరుపుతాడు ఒక వ్యక్తి అరెస్ట్ మండలంలోని తిమ్మాపురం గ్రామ సరిహద్దు కొండ కర్నూలు జిల్లా పాపిలి మండలం రంగాపురం గ్రామానికి చెందిన వ్యక్తి ప్రాంతాల్లో నాటుసార స్థావరాలపై దాడి చేసినట్లు ఎస్ఐ రాజశేఖర్ రెడ్డి గురువారం పేర్కొన్నారు ఈ దాడిలో సుమారు 2,500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు బాగుంది ఈ ఊట బాగుంది సార్ సరాయి కూడా బాగుంటుంది టేస్టీ ఉంటుంది బాబు ఇంకోటే
ఈరోజు విజయవాడ రైల్వే కార్యాలయంలోని ఎలక్ట్రికల్ ట్రాక్షన్ ట్రైనింగ్ సెంటర్ నందు దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ శ్రీ గజానన్ మాల్య గారి ఆధ్వర్యంలో జరిగిన రైల్వే సమావేశంలో గౌరవనీయులైన అమలాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింత అనురాధ పాల్గొని కోనసీమ ప్రజల చిరకాల వాంఛ అయిన కోటిపల్లి నర్సాపూర్ రైల్వే లైన్ నిర్మాణ పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కోరడంతో పాటు అవసరమైతే ఈ అంశంపై కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారితో చర్చించడానికి కూడా సిద్దంగా ఉన్నానని ఎంపీ తెలియజేశారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం జి ఎడవల్లి శివారులో 1999 సంవత్సరంలో ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు మెయిన్ కెనాల్ కాలువ కట్టపోయడం కోసం బలవంతంగా అప్పటి ప్రభుత్వం సర్వే నెంబర్ 352 354 356 357 గల భూములను సుమారుగా 45 ఎకరాలను భూసేకరణ చేశారు. ఆ తర్వాత రైతులు 22 సంవత్సరాలుగా వాటిని సేద్యం చేసుకుంటున్నారు. 2019 వరకు రైతులకు రైతు బంధు కూడా వచ్చింది. ఇప్పుడు అకస్మాత్తుగా రెవెన్యూ అధికారులు వచ్చి 1999లోనే మీరు మీ భూములను ఇరిగేషన్ అధికారులకు స్వాధీనం చేశారని రైతుల భూములను స్వాధీనం చేసుకున్నారు. రైతులు మాత్రం మేము కేవలం మట్టి కోసమే మా భూములను ఇవ్వడానికి ఒప్పుకున్నాం, కానీ ఇప్పుడు మా భూములు లాక్కొని మాకు తీరని అన్యాయం చేయకండి అని అధికారులను వేడుకుంటున్నారు. డెవలప్మెంట్కి మేము హ్యాండ్ ఓవర్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దాంట్లో భాగంగా మేము వెళ్తే వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేశారు. దాని మీద చట్ట ప్రకారం ఏ విధమైనటువంటి చర్యలు ఉంటాయో దాని ప్రకారం ఎస్హెచ్ఓ గారిని మరియు సిఐ గారు ఆధ్వర్యంలో ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు మేము చేస్తాం. రైతుల నుండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ సంవత్సరంలో తీసుకున్నారు ల్యాండ్? 1999లో ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు దానికి బారో ల్యాండ్ అని అంటే రైతు దగ్గర నుంచి ఉన్నటువంటి మట్టిని తీసుకొని పక్కన ఉన్నటువంటి కెనాల్కి దానికి ఉపయోగం గురించి తీసుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రైతు మట్టి వరకే తీసుకొని మిగతాది వదిలిపెట్టారు అనేటువంటిది వాళ్ళ వాదన. కానీ అది కరెక్ట్ కాదండి. మొత్తం కంపెన్సేషన్ మిగతా వాళ్ళకు ఏ విధంగా అయితే ఇప్పుడు కంపెన్సేషన్ ల్యాండ్ ఎక్విజిషన్ కెనాల్ తీసినప్పుడు ఏ విధమైనటువంటి ఎక్విజిషన్ చేశారో అదేవిధంగా వీళ్ళ దగ్గర నుంచి కూడా ఫుల్ కంపెన్సేషన్ పే చేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి అది వాళ్ళకు కూడా వివరించినాము, ఇట్లా మీది కాదు ఆ ల్యాండ్ ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది వాళ్ళందరికీ కూడా ఈ విషయం తెలుసు. వాళ్ళకి అప్పట్లో ఎంత అమౌంట్ ఇచ్చేసారు ఎకరానికి? పర్ ఎకర్ అప్పుడు 28,000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. దాని తర్వాత వాళ్ళు ఎనాన్స్మెంట్ కూడా వాళ్ళు ఏదో రికమెండ్ దరఖాస్తు చేసుకున్నారు. అది ఇంకా గవర్నమెంట్ లెవెల్లో ఇప్పటి రైతు బంధు వాళ్ళ సహాయం వాళ్ళకి అందుతుందని సమాచారం. రైతు బంధు సహాయం 2019కి ముందు వరకు అందడం అనేటువంటిది జరిగిందండి, ఒక రెండు దఫాలు. కానీ అది కూడా అది కరెక్ట్ కాదది. దాని తర్వాత ఇప్పుడు ఏదైతే రైతు బంధు 2019 తర్వాత నుంచి మేము తీసేసిన తర్వాత వాళ్ళకి ఏం అందట్లేదు. ఇప్పుడు అటువంటి ల్యాండ్ కూడా ఇరిగేషన్ పేరు మీదనే నమోదవుతున్నది. ఇప్పుడు ప్రస్తుతం రికార్డులో వాళ్ళ పేర్లు ఏవి కూడా అధికారికంగా లేవు. సో మేము దాని ప్రకారం వాళ్ళకు ప్రీ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాతనే మేము ల్యాండ్ మీద ఆసుకోవడం జరిగింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.